రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి రజక సంఘం జిల్లా శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు బియ్యం వితరణ గావించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం విడిదొడ్డి నరసమ్మ అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. కాగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ దీనిపై స్పందించి 50 కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ ను పలువురు రజక సంఘ ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు కొత్తపల్లి నారాయణతో పాటు దీటి నరసింహులు సుద్దాల దేవయ్య తదితరులు ఉన్నారు. మండలం లోపల విడిదొడ్డి నర్సవ గారు గత 10-12 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాబట్టి వాళ్ళది మా రజక బాంధవులు బీద కుటుంబం. కాబట్టి మన జిల్లా అధ్యక్షుల వారు దుబ్బాక రమేష్ అన్న గారు వాళ్ళ ఆర్థిక సహాయం మీద వీళ్లకు 1/2 క్వింటల్ బియ్యం 50 కిలోల బియ్యము మరియు 1000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. మరియు వివిధ గ్రామాల నుంచి స్థానిక మండలం నుండి అందరూ మా రజక బాంధవులు వచ్చినందుకు వాళ్లకు పేరు పేరున మా ధన్యవాదములు. మరి మా దుబ్బాక రమేష్ అన్నగారికి జిల్లా అధ్యక్షుల వారికి మా ప్రత్యేక ముస్తాబాద్ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి రజక బాంధవుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇట్లాంటి కార్యక్రమాలు మా అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. వారికి అందరి ఆశీస్సు నుండి ఇంకా ఎంతెంతో ఎత్తుగా ఎదిగి పెద్ద ఉన్నత స్థాయికి ఎదగాలని. ఇటువంటి దాతగా మా రజక కుటుంబంలో పుట్టినందుకు వారికి మా అందరి తరపున ధన్యవాదాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో మిరుదొడ్డి నర్సవ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబం చాలా పేదరికంలో ఉండడం ఇట్టి విషయాన్ని మన జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ అన్న వారికి చెప్పగానే తన వంతు సాయంగా 50 కిలోల రైస్ బ్యాగులు అలాగే 1000 రూపాయల నగదును వారి కుటుంబానికి ఇవ్వమని చెప్పిండు. ఎవరైనా సరే మండల్లో రజకులని కాకుండా ఇంకెవరైనా నిరుపేదలు ఉన్నా అన్నా అంటే నేనున్నా అంటూ దుబ్బాక రమేష్ అన్న గారు చాలా హృదయంతో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది చేస్తున్నాడు. అలాగే ఇంకా ఎవరైనా మన జిల్లాలో కానీ మండల్లో కానీ ఎవరైనా నిరుపేదలు ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే అన్నగారు తన వంతు ఆర్థిక సహాయంగా ఎంతో అంత మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా వీరికి మేము అడగగానే వీళ్ళకి సాయం చేసిన దుబ్బాక రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇలాగే మేము ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా దుబ్బాక రమేష్ అన్న గారి దగ్గరికి పోయి అన్న మేము ఇట్లా ఇది చేస్తున్నాము అనగానే ఏ ప్రోగ్రామ్ చేసినా నేనున్నాను తమ్మి మీకు అని చెప్పి మాకు అండగా ఉంటూ ఇలాంటి నిరుపేదలకు ఎంతోమందికి సాయం అందిస్తున్న దుబ్బాక రమేష్ అన్న గారికి ముస్తాబాద్ మండల తరపున మరియు అలాగే వీరి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.